ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అని ఫ్యాన్స్ అందరూ డిసైడ్ అయితే లక్నో ఫ్రాంచైజీ యజమాని వ్యాపారవేత్త సంజీవ్ గోయంక తమ జట్టు కెప్టెన్ ఎవరన్న అంశంపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈ మెగా వేలానికి ముందు లక్నో వెస్టిండీస్ స్టార్ నికోల్సన్ పూరన్ కోసం ఏకంగా ఇరవై ఒక్క కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను తమ జట్టులోనే కొనసాగిస్తూ ఈ మేర భారీ మొత్తం చెల్లించింది అయితే వేలంలో అనూహ్య రీతిలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ను రికార్డు స్థాయిలో ఇరవై ఏడు కోట్లకు కొనుగోలు చేసింది ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్నో ఓనర్ సంజీవ్ గోయంక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లక్నో జట్టు కొత్త కెప్టెన్ రిషభైనా లేదంటే మాకోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా అని చోప్రా ప్రశ్నించాడు ఇందుకు బదిలిస్తూ ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు నా వరకైతే సర్ప్రైజ్లు ఇవ్వటం ఇష్టముండదు అయితే మా కెప్టెన్ ఎవరన్నది త్వరలోనే తెలియచేస్తాం మా జట్టులో రిషబ్ పూరన్ మార్క్రమ్ మిచెల్ మార్ట్ రూపంలో నలుగురు నాయకులు అందుబాటులో ఉన్నారు అని సంజీవ్ గోయంకే పేర్కొన్నారు ఆయన వ్యాఖ్యలను బట్టి నికోలస్ కు లక్నో పగ్గాలు అప్పగించే యోచనలు ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి కాగా రెండు వేల ఇరవై రెండులో క్యాష్ రీచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంచైజీకి మూడు సీజన్ల పాటు కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు తొలి రెండు ఎడిషన్లలో జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి చాటాడు అయితే ఈ ఏడాది మాత్రం టాప్ ఫోర్లో నిలవలేకపోయాడు ఈ క్రమంలో రిటెన్షన్కు ముందు లక్నో రాహుల్ను వదిలేయగా వేలల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పద్నాలుగు కోట్లకు కొనుక్కుంది